कृतेऽध्यायतो विष्णुं त्रेतायां यजतो मखैः द्वापरे परिचर्यायां कलौ तद्धैकीर्तनात् భగవంతుని పొందడానికి కృతయుగంలో ధ్యానము తపస్సు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, ద్వాపర యుగంలో భగవంతుని అర్చించితే ఎంత ఫలితం కలుగుతుందో, ఈ కలియుగంలో విష్ణుమూర్తి నామం చేస్తే అంతే ఫలితం కలుగుతుంది అని చెప్పారు. అందుకనేమో శేషప్పకవి ఆయన ఇట్లా అన్నారు. गौतमी स्नानान कडते रुदमटन्न मोनसि चन्नीळलो मुनुगलेनु तीर्थयात्रलचे कृतार्थुडौदमटन्न बदली नीमम्बुले नडपलेनु తీర్థయాత్రలచే కృతార్థుడౌదమటన్న బడలి నీమంబులే నడపలేను దానధర్మముల సద్గతి చెందుదమన్న ఘనముగా నాయుద్ధ ధనములేదు తపమాచరించి సార్థకమునుందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టముల కోర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి, గోదావరిలో స్నానం చేసి ధన్యమవుదామనుకుంటే తెగించి చన్నీళ్లలో మునగలేను. పుణ్యప్రదేశములు తిరిగి జన్మను సార్థకం చేసుకుందామనుకుంటే దాని నియమములు పాటించలేను. పోని దాన ధర్మములు చేసి మోక్షమును పొందుదామనుకుంటే నా చెంతంత ధనం కూడా లేదు. తపము చేసి పుట్టినందుకు ఫలమును పొందుదామనుకుంటే ఒక్క నిమిషమైనా కూడా నీపై మనస్సు నిలవడం లేదు. కష్టములను అసలు సహించడం లేదు. నా చేతనైనంత వరకు నీ నామమును మాత్రమే జపించదను. ఈ కలియుగంలో ఆ భగవంతుని నామం జపిస్తే చాలు.